కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్కి రేవంత్ రెడ్డి గారికి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి ప్రత్యేకంగా గెలిచి గవర్నమెంట్ ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మా సినిమా ఫీల్డ్ నుంచి. నటి కుమార్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ. ఈరోజు మేము గత 9.5 సంవత్సరాల నుంచి చిన్న సినిమా నిర్మాతలు పడుతున్న బాధ అంతా ఇంత కాదండి. మా బాధని మా కష్టాన్ని నేను మీ ద్వారా త్వరలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, రేవంత్ రెడ్డి గారిని కలిసి మేమందరం కలిపి చిన్న సినిమా నిర్మాతలు అందరం కలిపి ఆయనకి వినతి పత్రం ఇస్తాం. ఇప్పుడు నేను అర్జెంటుగా ప్రెస్ నోటిఫికేషన్ చేయడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ జీవో 120/2021 డిసెంబర్ ఇమ్మీడియట్గా జీవోని క్యాన్సిల్ చేసి ఓన్లీ టికెట్ రేటు 200 రూపాయలు మల్టీప్లెక్స్ నాన్ మల్టీప్లెక్స్ అండ్ 150 రూపాయలు దాటి ఉండకూడదు. ఎందుకంటే పేద ప్రజలు ఎంటర్టైన్మెంట్ చూడాలి, మధ్యతరగతి వాళ్ళు చూడాలి, అందరూ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ చూడాలి. ఈ ఎంటర్టైన్మెంట్ అనేది పెద్ద సినిమా చిన్న సినిమా అన్నీ బతకాలి, పెద్ద సినిమా చిన్న సినిమా అనేది చూడాలి అనే దాని మీద. నేనేమంటున్నానంటే జీవో 120 అనేది మేము ఎంతో కొట్లాడాం. జీవో 120 అబ్నార్మల్, మీరు ఎంతైనా పెంచుకోవచ్చు రేటు, ఎంత రేటు కాదంటే అంత 500, 600, ఇప్పుడు 450 రూపాయలు టికెట్ పెడుతున్నారని మనకు తెలుస్తుంది. సలార్ సినిమా, ఈ సలార్ సినిమా 450 రూపాయలు టికెట్ పెడితే ఇప్పుడు ప్రేక్షకుడైనా ఆ సినిమా హీరో ఫ్యాన్ అయినా ఎవరైనా వాళ్ళు జాబ్ చేసుకుంటే వాళ్ళు కష్టపడిన డబ్బులను మాత్రమే సినిమా చూస్తారు తప్ప వాళ్ళు ఏ ఫ్యాన్సో ఏ ఎవరో ఏ హీరోనో ఎవరో ఏ ప్రొడ్యూసర్లో డబ్బులు ఇవ్వడండి. కనుక వాళ్ళకి జీతం ఎంత, ఆ హీరో అభిమానం మీద సినిమా చూస్తే ఆ ప్రేక్షకుడికి ఎంత ఎన్నిసార్లు చూస్తే ఎంత డబ్బు అవుతుంది, దాన్ని ఎంత బ్లాక్ మార్కెట్ అమ్మది ఎంత అవుతుంది అనేది ఇవన్నీ కూడా వేరు చేసి కార్పొరేట్ కంపెనీ, ఈ 10 సంవత్సరాలు కార్పొరేట్ కంపెనీకి వస్తాసు పలుకుతూ ఇక్కడ ఒక 5 గురు బతికేటట్టు మాత్రమే సపోర్ట్ చేసిన టీఆర్ఎస్ గవర్నమెంట్ మేము ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా కూడా పట్టించుకునే నాదుడు లేడు. ఎందుకంటే ప్రతిసారి కూడా మేము చెప్పడం జరిగింది, కానీ ఇక్కడ థియేటర్లో ఎప్పుడైతే అబ్నార్మల్ రేట్స్ ఉన్నాయో చిన్న సినిమాకి రేట్ పెట్టమంటే చిన్న సినిమాకి రేట్ తగ్గించట్లేదు. ఎందుకంటే పెద్ద సినిమాకి రేట్ పెంచితే 10 లక్షల రెంట్ వస్తుంది, చిన్న సినిమాకి ఏమొస్తుంది? కనుక చిన్న సినిమాకి థియేటర్ వాళ్ళు రేట్ తగ్గించారు, అందుకే పెద్ద సినిమా వేసుకుంటే అది 10 లక్షలు వస్తుంది, అందుకే చిన్న సినిమా వేయడం మానేశారు. అలాగే మాకు ఇంకోటి చిన్న సినిమా బతకట్లేదు, మేము 2.5 షో ఇమ్మని అడుగుతున్నాం జీవో, 9.5 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం, మాకు 2.5 షో మస్ట్ అండ్ షూట్ ఇవ్వండి అని అడుగుతున్నాం. అది 2.5 షో అనేది మా చిన్న వాళ్ళకి లేదు. పేదవాడి కళ మల్టీప్లెక్స్ బయట నుంచి చూడడం కాదు, 100 రూపాయలకే 20% ఆక్యుపేషన్ ఇవ్వండి. ఇందిరాగాంధీ గారు నేల టికెట్ అని పెట్టారు, ఇందిరాగాంధీ గారు ఇందిరమ్మ రాజ్యం వచ్చింది కాబట్టి ఇప్పుడు మీరైనా కార్పొరేట్ కంపెనీ బతకనివ్వండి, పెద్దవాడు బతకాలి, పేదవాడు బతకాలి, 20% ఆక్యుపేషన్ అనేది మల్టీప్లెక్స్లో కూడా ఇవ్వాలి. పేదవాడు చిన్న సినిమా నిర్మాతలు తక్కువ రేట్లో సినిమా చూస్తే మాకు కూడా ఆక్యుపేషన్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా జీవో పాస్ చేయండి. అందాక ముందు జీవో పాస్ చేసి మీకు క్షుణ్ణంగా అన్ని పరిశీలించిన లోపల ఈ 120 జీవో ఇమ్మీడియట్గా క్యాన్సిల్ చేసి సలార్ సినిమా 200 టికెట్లు దాటకూడదు, సింగిల్ స్క్రీన్స్ 150 దాటకూడదు. దయచేసి ఇది ముందు అమలు చేస్తారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి నా విన్నపం, రేవంత్ రెడ్డి గారికి నా విన్నపం, సీఎం గారికి దయచేసి మా బాధని మా చిన్నవాళ్ళని అర్థం చేసుకుంటారు. ఎందుకంటే 2004లో రాజశేఖర రెడ్డి గారు చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని అందరినీ కలిపి చూసి మాకందరికీ న్యాయం చేశారు. అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు, అలాగే రామనారాయణ రెడ్డి గారు, డికే అరుణ గారు అందరూ కూడా మాకు చూసి న్యాయం చేశారు. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్లో మాకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఉంది. కాబట్టి అందరినీ చిన్న సినిమా పెద్ద సినిమా అందరినీ వేరు చేసి మా సినిమాలు కూడా ఆడేటట్టు, మా సినిమాలు కూడా బతికేటట్టు చేయమని మేము విన్నపించుకుంటూ తమకి త్వరలోనే వచ్చి మీ దగ్గరికి అవన్నీ కూడా వినతి పత్రంతో మీకు ఇస్తామని. చిన్న సినిమాలు అందరూ బతకాలి, చిన్న బతకాలి, పెద్దవాళ్ళు బతకాలి, అందరూ బతకాలి, కనుక అందరి కోసం ఆలోచించమని మా విన్నపం సార్. ఇట్లు మీ నటి కుమార్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ. థ్యాంక్ యూ వెరీ మచ్.